భద్రాచలం నజ్లైట్ ఏరియాలో పనిచేసినప్పుడు ఇద్దరు మిత్రులు ఆయన జనరల్ ఎమ్మెల్యే కావాలి అని అటువంటి నిజాయితీ పనులు ఎమ్మెల్యే కారిన రోజులు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మీరు చాలామంది ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఇప్పుడు రాగానే భద్రు గారి పక్కన కూర్చోగానే ఈయన గారు మైక్ ఇచ్చిందని కూడా నాకైనా ఇదే స్టేజీలో ఉంటే ఇబ్బంది అయితే మేము అసరాపేట వరకు పెళ్లి పెళ్లి కోసం వెళ్ళాలి. మా ప్రియమిత్రులు మా బ్యాచ్లో ఉన్న ఒక ఆయన గారు చిన్న కొడుకు మ్యారేజ్. ఇది తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో వచ్చింది. ఈ పోరాటాలు చేసే వాళ్ళ మీద రౌడ్ కేసులు పెట్టడానికి ఇప్పుడు తయారైంది. దీంట్లో భద్రు నాయక్ గారు మా సమాచార హక్కు ప్రచార వేదికలో ఉపాధ్యక్షులు. ఈ కేసు అయిన వెంటనే ఎస్ఐ గారికి నేను ఒక యూట్యూబ్లో మాది BMAP స్పేస్ ఇండియా బుద్ధిజం మార్క్సిజం అంబేద్కరిజం పూలే పెరియారిజం ఇది మా యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అదే రఘునాథ పాలెం ఎస్ఐ గారికి ఏమని పెట్టానంటే ఎస్ఐ గారు మీ ఆటోలు ఇక సాగం గుర్తు పెట్టుకోండి మీరే బలైపోతారని చెప్పాను. కాసారి యూట్యూబ్లో పెట్టాను అది పోలీసు వాళ్ళందరికీ పోయింది 2000 మంది చూశారు. అదేవిధంగా చింతకాని మండలంలో మా కార్యకర్తల సమాచార హక్కు చట్టం కింద పాతర్లపాడు పంచాయతీలో నిధులు బయట పెడితే దాని మీద నా మీద నాతో పాటు కేసు పెట్టారు. ఆ ఎస్ఐ గారు ఏం పెట్టానంటే ఎస్ఐ గారు మీ చిన్నెలు చిందులు వేస్తున్నాయి మీ పని ఇంతే ఆగిపోద్దు చూసుకోండి అని పంపించాను. ఇప్పుడున్న కలెక్టర్ ఈయన కలెక్టరు మంత్రి కూర్చోమంటే కూర్చుంటాడు నిలబడమంటే నిలబడతాడు. ఈ కలెక్టర్కి మా టీం తరఫున ఏం వీడియో పంపించామంటే యూట్యూబ్లో పెట్టామంటే ఈ కలెక్టరు శ్రీ 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 ప్రబుద్ధుడు అని పెట్టాం. ప్రభుత్వం అంటే గౌతమ్ గౌతమ్ ఇతని పేరు గౌతమ్ అంటే బుద్ధుడు కానీ ప్రభుత్వడు అంటే రివర్స్ అర్థం వస్తుంది. దాంట్లో 2600 మంది చూశారు. అందులో ఏం పెట్టామంటే కలెక్టర్ గారు మీరు కూర్చోమంటే కూర్చుంటున్నారు నిలబడమంటే నిలబడుతున్నారు ఐఏఎస్ అంటే ప్రపంచ జ్ఞానం ఉండాలి నీతి నిజాయితీ అన్యాయం అక్రమాలు ఏంటో తెలుసుకొని ఎవరి ప్రభావానికి లొంగకుండా ఈ పని చేయాలి. కానీ మంత్రి కూర్చోమంటే కూర్చుంటున్నారు మీకు కారు ఉంది ఇక్కడే మట్టిగుట్ట 10 ఎకరాలకు పర్మిషన్ 7 కిలోమీటర్ల దూరంలో పర్మిషన్ ఇస్తే వాళ్ళు 120 ఎకరాల్లో తవ్వారు. మేము 3 సార్లు మిమ్మల్ని సంప్రదించి మేము భద్రునాయక్ కనుక మేము దాన్ని పరిశీలించి 5 నిమిషాల్లో పరిశీలించమంటే ఇప్పుడు పరిశీలించలేదు. మీకు కళ్ళున్నాయి అంధుడివి కాదు పోయి చూడలేవు. కారు ఉంది అక్కడికి వెళ్ళలేవు. కాళ్ళున్నాయి నడవలేవు. జ్ఞానం ఉంది ఆలోచించలేవు. నువ్వు ఎందుకు కలెక్టరు పిఎస్గా పనిచేయమని చెప్పావు. నా మీద కేసు పెడితే అట్నన్నా లోకాయుక్తలో ఎక్కడో కేసు వేసి విచారిద్దామని ఇప్పుడున్న కలెక్టర్ మీద ఈ మంత్రికి అనుకూలంగా చేస్తున్నాం. ఈయన మీద కరీంనగర్ వెళ్ళాడు ఆయన మీద ఇక్కడ నుంచే జిహెచ్ఎంసి కమిషనర్గా చేస్తున్నాడు లోకేష్ కుమార్ ఆయన మీద కేసులు వేసాం. ఇదే కాదు ఇక్కడ మాకు అన్యాయం అంటే మా టీంకి భద్రు గారు కూడా మా టీంలో ఉండు కాబట్టి చెప్పాం యూట్యూబ్లోనే చెప్పాం లెటర్లు కూడా చెప్పాం. మీరు మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైలుకి పంపిస్తే మేము సక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం రిటైర్ అనే వదిలిపెట్టాం బిడ్డ అని చెప్పాం. అంతకంటే ఏం కావాలా? అందుకని భద్రు గారి భద్రు సేవలాల్ గారి పేరింటున్నాను ఆ కార్యక్రమాలు చూస్తున్నా కానీ స్వయంగా నా మిత్రుడే సేవలు అనేది నాకు తెలుసు పర్ఫెక్ట్గా తెలుసు. ఆయన తదనంతరం ఇదే చర్చ జరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలి అందరం. రెండోది రౌడీ షీటర్ ఒక లెక్క కాదు. ఇప్పుడు రౌడీ షీటర్ పెట్టినందుకు సరే ఒక సమావేశం ఆయన మంచిగా పోలీసు వాళ్ళు మంచి అవకాశం ఇచ్చారని నేను అనుకుంటున్నా. కానీ రౌడీ షీట్కి ఇంకో కేసుకి భయపడితే తెలంగాణ అటువంటిది కాదు. గుండెల దెబ్బలకి గుండెలనిచ్చి ఉరికాంబాలపై ఉయ్యాలలోకి తెల్లవాళ్ళకి వ్యతిరేకంగా సోందర వీరయ్య గారి ప్రాంతంలో వాళ్ళు కూడా పోయి పోరాటంలో పాల్గొన్న గడ్డలో పుట్టిన మనం వీడికి బెదిరించాల్సిన అవసరం లేదు. ఇంకో మాట ఏంటంటే ఎంత మన ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ని ప్రభుత్వం వాడుకుంటుందంటే ఒక పక్క రైతుల సమస్యలు జరుగుతుంటే ధాన్యం నుంచి వాడు వీడు కొట్టుకున్నాడు బండి సంజయ్ నువ్వు ఇంట్లో ఉండు మేము అరెస్ట్ చేస్తాం మీ మంత్రులు వస్తారని వాళ్ళిద్దరు కూడా పలుకొని మాట్లాడుకొని బీజేపీ వాళ్ళకి వీళ్ళకి అనుసంధానంగా చిన్నయ్యర స్వామి ముచ్చింతల్లో టెస్ట్ చేశాడు. వాడు 1000 కోట్లు సంపాదించడానికి ఎట్లొచ్చింది? అక్కడ బ్రాహ్మణులు 5000 మంది బ్రాహ్మణులు పెట్టారు. 5000 మంది బ్రాహ్మణులు సంస్కృతంలో చదివితే ఒక్క ముక్క మనకు అర్థం కాదు. ఒక్క ముక్క మనకు అర్థం కానిప్పుడు మనకి ఏం చెప్తున్నట్టు వాళ్ళు? అట్లాగే అదే కాదు కమలాకుచ చూచుక కుంకుమతో యతారుని తాతుల నీళ్ళ చెన్నో కమ యాల కమలాయచ లేచిన లోకపతి అంటే రాత్రంతా నువ్వు కష్టపడ్డావయ్యా భీమినాచార్యతోటి మంగమ్మతోటి పద్మావతితోటి కష్టపడ్డావు ఒళ్ళంత సెంత వచ్చింది నైట్ శ్రమ చేసావు కదా పొద్దున్నే లే నిద్రలే కుంకుమ గింకుమ ఎక్కడింటిందో చూసి తుడిచి మళ్ళీ పూజ పెడతామన్నది ఎంత దరిద్రం అండది. ఆ భాష తెలుగులో చెప్పమనండి. కౌశల్య సుప్రజ రామకూర ఇవన్నీ ఏంటంటే పెళ్లిళ్ళు మంత్రాలు చదివితే వాళ్ళు అక్కడే మహిళలు కొడతారు అవి మనం వింటున్నాం వాడికి బేపన ఒడితే అండం పెడుతున్నాం. ఇక్కడ 5000 మంది పృచ్చుకులు వచ్చారు ఏమైనా సమత యాత్రను పెట్టారు శ్రీరామ నగరం అని పెట్టారు. అంబేద్కర్ నగరం నేను పెట్టావు నువ్వు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అధికారులకు వచ్చి ఆ స్వేచ్ఛ ద్వారా ఆ పర్మిషన్ ద్వారా చేస్తున్నావు కదా నువ్వు సమత కోరుకుంటున్నావు కదా సమత కోరుకునేవాడివి అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చాడు కాబట్టి దాని మీద మనం మాట్లాడు అంబేద్కర్ నగరం పెట్టు. దానికి వ్యాపన వాళ్ళని ఇంగ్లీష్ అందులో సంస్కృతంలో చదివేట కాకుండా వాళ్ళని ఒక దళిత రైతుని ఎస్టీ కార్మికుణ్ణి ఇంకో బీసీ ఉద్యోగస్తుణ్ణి పిలిచి వాళ్ళతోటి తెలుగులో మాట్లాడించు.
ఒక పక్క బుల్లెట్ అని మాట్లాడి బ్యాలెట్ లోకి వెళ్లి భక్తి మార్గంలో పెట్టాడు గద్దరు. కమ్యూనిస్టుల పరిస్థితి అట్లుంది అట్లుంది. ఇవాళ నేను పెళ్లి పోయిన అక్కడ వాడికి భోజనాలు పెట్టి వాడికి దండం పెట్టి బేపనోడు మొక్కుతున్నారు. ఇంకొక మాట టైము మీరు వృధా చేయను. ఇంత జరుగుతుంది కదా, ఈ మంత్రి మీద మేము కేసులు పెట్టాం, క్షమాపణ చెప్పించాం కలెక్టర్ మీద. డిసెంబర్ 17 లోకాయుక్తలో కేసు నెంబర్ 791 కలెక్టర్కి క్షమాపణ చెప్పించాం. ఇప్పుడున్న కలెక్టర్ మీద కేసు వేసాం, నా మీద ఎందుకు కేసు పెట్టరు? కాబట్టి ఈ ఉడుతూపులకి ఏపీల కథలు అని చెప్తాను. రేపు ఈ రాష్ట్రంలో తొలిగా ఓడిపోయే మంత్రి ఈయన గారే. నేను ఎల్లుండే వీడియో కూడా పెడతాను. ఇంకో మాట, ఇప్పుడు సమత యాత్ర పెట్టారు, దానికి కొన్ని వేల ఖర్చు పెట్టారు. 2 లక్షల కిలోల ఆవు నెయ్యి మంచిది అక్కడ ఆ హోమగుండాల్లో పోస్తా ఉన్నారు. నీకు నిజంగా ప్రజల మీద, దళితుల మీద సామాజిక అంచవేత, అక్రకుల అంచవేత ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా కూడా ఒక మంచి జరిగింది అనుకుంటే హాస్టల్లోకో జైళ్లలోకో వృద్ధాశ్రమాలకు పోయి పంచుతారు కదా పాలు పండ్లు. ఈ నెయ్యిని ఆ వృద్ధాశ్రమాల్లో ముసలికి పంచరాదండి. 2 లక్షల కిలోల నెయ్యి ఎందుకు జరిగింది అక్కడ అంటే, మీరు అక్కడ పూజ చేస్తే మా ఆశీర్వాదం తీసుకుంటే మీ బతుకులు బాగుపడతారని అని చెప్తారు, మళ్ళీ ఓటు కోసం వచ్చి మన కాళ్ళు మొక్కుతారు. దాన్ని గమనించాలి. రెండోది, ఒకవేళ ప్రజలందరూ సమానత్వంతో కుల మత భేదాలు లేకుండా ఆర్థిక అసమర్థత లేకుండా బతకాలనుకుంటే అందరికంటే ముందుగా బుద్ధుడు 2,500 సంవత్సరాల క్రితం ఏ ఆధారాలు ఏ సమాచార వ్యవస్థలను బుద్ధుడు చెప్పాడు. తన రాజ్యాధికారాన్ని వదులుకొని ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించి ఇట్లుండాలని, రాజ్యాకాంక్ష ఆర్థిక కాంక్ష కామకాంక్ష ఉండకూడదని చెప్పాడు. ఆయన పెట్టు ఆయన విగ్రహాన్ని ప్రతి ఊళ్ళో పెట్టి పొద్దున్నే కౌశల్య సుప్రజారామ అని చెప్పకుండా బుద్ధుడు ఏం చేశారు ఆ ప్రవచనాలు చెప్పండి. అక్కడ ఎవరైతే ఏ కులంలో ఉన్నారో ఒక్కొక్క కులం వాళ్ళు ఒక్కొక్కసారి ఆ పొద్దున్నే ఆ విగ్రహం దగ్గరకు వచ్చి మైత్రులు మాట్లాడమని ఎందుకు చెప్పరు వీళ్ళు? ఒకటి. రెండోది, ఒకవేళ పూర్వం ఉన్న ఆయన కాదు మధ్యాహ్నం తీసుకుందాం అనుకోండి, మధ్యాహ్నం తీసుకుంటే వేమన్ని తీసుకోవాలి. వేమన్నలో మార్క్స్ ఉన్నాడు, బుద్ధున్నాడు, పెరియార్ ఉన్నాడు, పూలే ఉన్నాడు, ఆయన తీసుకోవాలి. అదే కాదు, ఒకవేళ రీసెంట్ గా తీసుకుంటే అంబేద్కర్ని తప్ప ఎవరిని తీసుకోవడానికి వీల్లేదు. అంబేద్కర్ వీళ్ళు మాటలు చెప్పారు తప్ప, అంబేద్కర్ సామాజిక సమానత్వం కోసం రాజ్యాంగాన్ని రాశాడు, అదే రాజ్యాంగం ఇప్పుడు అమలవుతుంది. అంబేద్కర్ ఎందుకు అంత విగ్రహం పెట్టరు? అంబేద్కర్ విగ్రహం కేవలం దళితులు కాకుండా గ్రామ అంజనేయుడు గుడి ఎక్కడుందో అక్కడ గుడి కట్టించి, గుడి అంటే విగ్రహం పెట్టి సకల సౌకర్యం కల్పించి అక్కడ అన్ని గ్రంథాలు పెట్టి బైబిల్ ఖురాన్ కూడా పెట్టేసి, ఈ బైబిల్ పెడితే అన్నిటికంటే పైకి పెట్టాల్సిన బొమ్మలు పెట్టేసి, మేము కనుక అధికారులకు వస్తే ఇంటింటికి బైబిల్ పోతా అధికారి రామనుకోండి. మేము అదే నినాదం చేస్తున్నాం. ఈ 3 నిమిషాలు టైం ఇచ్చారు, మా మిత్రుడికి ఏం భయం లేదు, మేము ఉన్నాం అని మీకు తెలియజేస్తూ సెలవు. నమస్తే.